మహానటి సింబా కూడా మీకు సావిత్రి గారు ఎలాంటి నేను సావిత్రి అభిమానండి. నాకు భూతలం అనేది ప్రపంచంలో సావిత్రి గారి నుంచి నటిమని లేదు. ఇప్పుడు ఎందరో మహానటిమ ఉన్నారు కరెక్ట్ మాకు నాకు నాకు అడది ఏం మహానటి ఏం సావిత్రి గారు ఓ వైజంతమాల గారా ఓ సుచిత్ర సేన్ గారా ఓ మీనాకుమారి గారా ఓ కెటన్ హెబ్బర్నా ఓ ఇల్బెట్టారా ఓ సుభాసుకి ఎంత ఆలోచన ఆవేశం ఎందుకు ఎక్కడ నా సావిత్రి గారు ఎక్స్పెక్ట్ ముందు ఆ బ్యాలెన్స్ కారణం అంత ఫీలింగ్ నాకు మహానటిమని నాకు పద్మశ్రీ గారు పద్మవిభూషణ ఇవ్వాలి ఎవరైనా బాధ ఇంకా మా తల్లి నేను చూసింది కూడా మీకు ఉందన్నమాట మద్రాసులో గోరింత చూసానండి మా గురు గారి సినిమా గురించి మొదటిసారి మొదటిసారి అప్పటికే ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే మేడం గారు ఆకాశం తిత్తుకుపోయి ఒక రకంగా పెద్ద రసాలు ఇట్లా ఆ దశలో చూసిన మహా తల్లి ఒక కుర్చీ మీద కూర్చొని కేంద్రాలు ఆ ఊపుతూ గ్లాస్ వస్తాను ఎప్పుడు చిరుమంది హాసం నేను ఆమె ఫ్యాన్ కదా దూరం నుంచి అలా దగ్గరికి చూస్తున్నా అలా అర్థం చేస్తున్నా వస్తున్న వాళ్ళతో స్మైల్ మందహాసం ఆమె దగ్గర ఉంటే పెట్టేయడం ఎక్కడి చేత చెప్తున్నారు మా దాసి దానానికి ఆవిడ ఏం కలిగిందని అసలు ఏం మహా నటి ఏం మా తల్లి ఎంతటి మా మంచి మనిషి దాన్ని పెట్టా ఇప్పుడు సావిత్రి మనం ప్రపంచ చలిచిత్ర పరిశ్రమకి తీరం రోడ్డు తెలిపిడు కదండి ప్రపంచ చలిచిత్ర పరిశ్రమకి తీరం రోడ్డు మా నటి సావిత్రి మనం ఆ మహారటి జీవితాన్ని తమ్ముడు బ్రదర్ మహాలక్ష్మి గారు ఏం తీసేయండి సెల్యూట్ యూ అలాగే అసమతి గారు అమ్మాయి పాపం వాళ్ళ టేస్ట్ వాళ్ళకి వచ్చిన విధానం సెల్యూట్ డోస్ ప్రొడ్యూసర్స్ అండి ఆ కీర్తి సురేష్ ఏం చేసింది మొత్తం అందరూ కూడా రీసెంట్ కాలంలో గొప్ప మార్పు నడుస్తున్నాం మహానటి అంటే ఈ వర్షం చెప్పాలంటే 40 ఇయర్స్ అయినా చనిపోయింది కదా ఇప్పుడు జనరేషన్ కాదు తెలీదు మాలాంటి సావిత్రి చూడాలని సావిత్రి చూడాలని మాకు ఉంటుంది ఇప్పుడు జనరేషన్ తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆ మహానటి సావిత్రి ఎంత మహాత్వంలో ఎంత జీవితమో ఎంత గొప్ప జీవితమో ఎటువంటి జీవితమో చూసేటట్టు తెలుసుకునేట్టు చేశాడు ఆ నాగరాజు గారు అనేది మాత్రం ఇప్పుడు జనరేషన్ చేస్తారు సెల్యూట్ చేస్తున్నారు డిజైన్ కలుగుతారు మొత్తం వివక్షలు వస్తారు కదండి ఏమిటి సావిత్రి గారి జీవితం గొప్పతారు ఒకటే ఏమిటి అది మెసేజ్ ఎక్కుతుంటారు మహానటి ఏ మనిషికైనా సరే హెల్త్ డిసిప్లిన్ ఎకనామిక్ డిసిప్లిన్ ఉండాలి ఆ రెండు లేకపోతే ఇది ఎలా ఉంటుందో జీవితం వివే అని చెప్పి వెళ్ళిపోయిన మా తల్లి ఆ చెప్పడం వల్ల ఇవాళ మా సుమార్తెలకు వస్తున్న అనేక మంది నటినట్లు కానీ అనిపిస్తారు ముందే జాతి పడతారు హెల్త్ డిసిప్లిన్ జాతి ఉండాలండి ఎకనామిక్ డిసిప్లిన్ జరుగుతున్నారు జాతి ఉండాలి అది మహానటి సావిత్రి గారి యొక్క గొప్ప ధనం ఉండాలండి సందేశం నా పెద్ద మాట అవుతుంది అవి సూచన ఇండస్ట్రీకి అందరికి ఒక సమాచారం కూడా మహానటి మహానటే ఆ మహానటే ఇప్పుడు మహానటే ఎప్పుడు మహానటే సెల్యూట్ టు దోస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆన్ ద టీమ్.